నాన్స్టాప్ వర్షాలకు కరీంనగర్ జిల్లాలోని వెలిచల క్రాస్ రోడ్ వద్ద కల్వర్ట్ పై నుండి వరద ప్రవహిస్తోంది. ఇక దీంతో వెలిచల గట్టుబూత్కూర అసంపల్లి ఘర్షకూర్తి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కడెం ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేశారు. వర్షాలతో వాగులు వంకలు పొంగటంతో అటు ప్రయాణం చేసేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక దీనిపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు పొర్లుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా ఇటు వాగుల నుంచి ఇటు ప్రాజెక్టులోపి నీరు పెద్ద ఎత్తున కూడా వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఇటు ఎగువ ప్రాంతాల నుంచి నీటి విడుదల చేయడంతో ఇటు కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానర్ డ్యామ్ కావచ్చు, లేకపోతే లోయర్ మానర్ డ్యామ్ కూడా వరద వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి కురిసినటువంటి ఏదైతే వర్షాలు ఉన్నాయో వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా ఇటు రామడుగు మండల కేంద్రం లోపల ఉన్నటువంటి కరీంనగర్ జగిత్యాల బైపాస్ వద్ద ఉన్నాము. ఇక్కడికి దాదాపుగా వాగుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండడంతో ఇటు మత్స్యకారులు చేప ప్రియులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి చేపలు పట్టడానికి ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే దాదాపుగా పెద్ద మొత్తం లోపల కూడా చేపలు పడుతుండడంతో చేపలను పట్టుకోవడానికి వలలు పట్టుకొని ఇక్కడికి వస్తున్నటువంటి యువకులను కూడా మనం చూస్తున్నాం. దాదాపుగా ఇటు రవ్వు తర్వాత బొచ్చే చేపలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి ఏదైతే వాగుల నుంచి పోతుండడంతో ఆ కింద ఉన్నటువంటి కొత్తపల్లి చెరువు కూడా మత్తడి దుంకుతున్నటువంటి పరిస్థితి లోపల చేపలు ఎదురెక్కుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఒక దాదాపుగా 5 కిలోల నుండి 10 కిలోలు సంబంధించినటువంటి చేపలు కూడా ఇక్కడ మత్స్యకారులకు తర్వాత యువకులకు చిక్కుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విజువల్స్ లోపల కూడా మనం చూడొచ్చు, ఆ యువకుడు పెద్ద ఎత్తున కూడా చేప దొరకడంతో సంభ్రాచర్యంతో తీసుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇటు కరీంనగర్ రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దపల్లి జిల్లా జగిత్యాల లోపల కూడా నిన్న రాత్రి విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొరుతున్నాయి. ఇటు పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రాజెక్టులోకి నీరు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేములవాడ దగ్గర ఉన్నటువంటి మూలవాగు అయితే ఉధృతంగా ప్రవహిస్తున్నది. తర్వాత ఇటు పెద్దపల్లి జిల్లా ప్రాంతం లోపల ఉన్నటువంటి కాళేశ్వరం సంబంధించినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా పెద్ద ఎత్తున కూడా నీరు వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ ధర్మపూర్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా గోదావరి ప్రవహిస్తుండడంతో ఇప్పటికే ఇటు ప్రమాదక సూచికలు అక్కడ ఎవరు కూడా ఆ నది ప్రాంతంలోకి వెళ్ళొద్దు అని చెప్పి సూచించడం కూడా జరిగింది. అంటే గోదావరి పరిసర ప్రాంతాల లోపల ఉండేవారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. ఆ గోదావరి ప్రాంత దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ చూడొచ్చు మనం వాగు లోపల దాదాపుగా ఇటు ఇప్పుడిప్పుడే ఉధృతి తగ్గుతుండడంతో లారీలు ఒకదాని వెంట ఒకటి బయటకు వెళుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ దాదాపుగా చేపలు పట్టడానికి కూడా చాలామంది యువకులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా పరిసరాల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువకులు ఇక్కడికి రావడం కూడా జరిగింది. అంటే ఇక్కడ దాదాపుగా చూసుకున్నట్లయితే యువకులు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ మనకు కొంతమంది యువకులు ఉన్నారు. ఏమైంది, చేపలు పడుతున్నాయా? పడుతున్నాయి. రెండు రొయ్యలు బొమ్మలు రవ్వులు. ఇది మొత్తానికి అయితే ఇక్కడ దాదాపుగా యువకులు అయితే పెద్ద ఎత్తున కూడా రావడం. చెప్పు తమ్ముడు, ఎక్కడి నుంచి వచ్చినావు? మన కానీ రేగుర్తి పడే చేపలు ఏం పడలే, ఇప్పుడే పడుతున్నాయి. చెప్పన్నా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? నేను కరీంనగర్ నుంచి వచ్చినావు. చేపలు మస్తు పడుతున్నాయి, పెద్ద పెద్ద ఇంత లావున్నాయి ఒక్కొక్కటి. ఇది అయితే యువకులు కరీంనగర్ నుంచి ఈ దగ్గర ప్రాంతం కావడంతో ఇక్కడికి చేపలు పట్టడానికి పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. వీరందరికీ కూడా చేపలు పడడంతో ఇటు సమరానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ మనకు విజువల్స్ లోపల ఇక్కడ చేపలు పట్టడానికి ఎంతమంది ఉన్నారు అనేటువంటిది తెలుస్తున్నది. అన్న, ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఇప్పుడే వచ్చినాం, ఇంకా వాళ్ళేదు. ఏ ఊరు నుంచి వచ్చినావు? లక్ష్మీపూర్. చూడొచ్చు చేపలు ఇక్కడ దాదాపుగా ఒక 4-5 కిలోల చేప కూడా ఉంటుంది. యువకునికి పడడంతో ఇటు దాదాపుగా ఇప్పుడిప్పుడే వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కావడంతో
ఇటు చేపలు కూడా పట్టుకొని ఇంటికి వెళుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్ద ఎత్తున కూడా అక్కడ కింద దిగువన ప్రాంతం లోపల చూడొచ్చు. దాదాపుగా ఇటు నడుము లోతు లోపల కూడా దిగి చేపలు పడుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం ఇక్కడ విజువల్స్ లోపల చూడొచ్చు. అంటే ఇటు ప్రమాదం అని తెలిసినా కానీ ఆ యువకులు చేపలు పట్టడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం కూడా జరిగింది. తమ ఇంటికి వెళ్ళడానికి ఇక్కడ ప్రమాదం అని తెలిసినా కానీ దాదాపుగా నడుము లోతు లోపల ఇటు దిగి చేపలు పడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. మొత్తానికైతే ఆ రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు ఆ లోయర్ మానే డ్యామ్లో కావచ్చు, మిడ్ మానేట్లో కావచ్చు, పెద్ద ఎత్తున కూడా వరద నీరు వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంత ప్రమాదం అని తెలిసినా కానీ కూడా పోలీసులు కూడా ఎవరు కూడా ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టకపోవడము అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, వెలిచాల నుండి.